ఈరోజు బతుకమ్మ పండుగను అక్కాచెల్లెళ్ళు ఎంతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటా ఉన్నారు. ఈ బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ రాష్ట్రానికే కాదు దేశ విదేశాల్లో కూడా ఎంతో ఖ్యాతిని పొందిన పండుగ బతుకమ్మ పండుగ. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అక్కాచెల్లెళ్ళందరూ కూడా ఈ బతుకమ్మ పండుగను ఎంతో ఆనందోత్సాహాల మధ్య చాలా గొప్పగా ప్రతి సంవత్సరం ఈ సందర్భంగా రాష్ట్రంలోని అక్కాచెల్లెళ్ళందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ బతుకమ్మ మీ జీవితంలో కొత్త వెలుతురును ప్రసాదించాలని మీ అందరికీ ఆనందోత్సాహాలను కలిగించాలని ఆ భగవంతుని నేను ప్రార్థిస్తా ఉన్నాను. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఈ బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా జరపాలని నిర్ణయించారు. అంటే ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిందో అప్పటి నుంచి ఈ బతుకమ్మ పండుగ రాష్ట్ర పండుగైంది. అంతేకాదు ప్రపంచ దేశాల్లో కూడా విశేషమైనటువంటి ప్రాచుర్యాన్ని కలిగించింది మన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు. ఇవాళ అమెరికాలో కూడా బతుకమ్మ పండుగను అధికారికంగా గుర్తించారు. ఇంకా ఎంతో ఆనందంగా ఉండాలి, మీ అందరికీ మంచి జరగాలి. కేసీఆర్ గారు ఉండగా బతుకమ్మ పండుగకు ప్రతి మహిళ కొత్త చీర కట్టుకోవాలని గతంలో కొత్త చీరలు కూడా కేసీఆర్ గారు ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. మరి ఇదే విధంగా ఈ బతుకమ్మ అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా బాగా జరుపుకోవాలి. కానీ ఈసారి కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ ప్రభుత్వం మరి బతుకమ్మకు చీరలు ఇవ్వలేదు. ఆ రోజు ఒక చీర కాదు రెండు చీరలు ఇస్తామన్నారు, 500 రూపాయలు ఇస్తామన్నారు. నా చీర లేదు, 500 రూపాయలు కూడా ఇవ్వలేదు. ముఖ్యంగా గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు నిధులు కూడా విడుదల చేయకపోవడం వల్ల కొంత ఇబ్బంది కలుగుతూ ఉంది. గ్రామాల్లో సర్పంచులు లేక పంచాయతీ సెక్రటరీలకు నిధులు విడుదలగాక బతుకమ్మకు గతంలో జరిగినంత ఘనంగా ఏర్పాట్లు జరపలేకపోయారు. పట్టణాల్లో కూడా చూస్తే మున్సిపాలిటీలకు అటు పట్టణ ప్రగతి నిధులు రాక, కొన్ని మున్సిపాలిటీలకు 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు రాక అటు మున్సిపాలిటీల్లో కూడా ఇబ్బంది జరుగుతూ ఉంది.